రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటుతో పాటు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో మందుల స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి వాటి కోసం ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు, మా డిఎంఈ గారు, డిహెచ్ గారు, మా టీఎస్ఎంఐడిసి అధికారులు, మా కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు అందరం విజిట్ చేస్తాము. ఈ డిపార్ట్మెంట్ అధికారులు కానీ లేదా అందులో పనిచేసే సబ్ స్టాఫ్ కానీ వాళ్ళ వాళ్ళ డిమాండ్ల మేరకి, వాళ్ళ వాళ్ళ అవసరాల మేరకి, వాళ్ళ వాళ్ళ డిఫికల్టీస్ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా అసెస్ చేసుకొని వాటిని ఎట్లా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి సంకల్పంలో ఉన్నాం. ఇవాళ మా కలెక్టర్ గారు, మా డిఎంహెచ్ఓ గారు వరంగల్ అర్బన్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, టెరిషరీ కేర్ హాస్పిటల్ కానీ, సబ్సెంటర్ కానీ అవన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తారు. దాని మీద ఆధారపడి తప్పకుండా చర్యలు చేపడతారు. అతి తక్కువ కాలంలోనే ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తారు.